అసెంబ్లీలో సీఎం వైఎస్ జగన్ ప్రకటించిన వరాలపై రైతులు హర్షం వ్యక్తం చేశారు. పరిపాలన, అభివృద్ధి, వికేంద్రీకరణకు మద్దతుగా మండలంలో రికార్డులను ప్రదర్శించిన రైతులు. పేదలకు మెరుగైన వైద్యం, విద్య అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పునరుద్ధరించారు. పిల్లలకు ఇవ్వగలిగే గొప్ప ఆస్తి చదివేనని, అందుకే విద్యారంగంలో గొప్ప మార్కులకు శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అమ్మ ఒడి పథకంపై చర్చ సందర్భంగా సీఎం జగన్ ప్రసంగించారు. దేశ చరిత్రలో ఎప్పుడు జరగని కార్యక్రమం అమ్మ ఒడి అని పేర్కొన్నారు. మిడ్ డే మీల్స్ లో మార్పు తీసుకొస్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఈ మార్పు తీసుకొని వచ్చి ఇంత గొప్ప కార్యక్రమానికి కూడా ఒక మెన్యూలో ప్రతిరోజు కూడా ఏం పెడతా ఉన్నాము అని చెప్పి కూడా డీటెయిల్డ్గా చూసి పిల్లలకు రోజు ఒకే రకమైన భోజనం, అది కూడా క్వాలిటీ లేని భోజనం పెట్టడం కరెక్ట్ కాదు అని భావించి క్వాలిటీ పెంచడమే కాకుండా పిల్లలకు రోజు ఒకే మాదిరిగా కాకుండా పిల్లల్లో భోజన క్వాలిటీని కూడా పెంచుతూ భోజనం కూడా ప్రతిరోజు ఒక రకంగా ఉండేట్టుగా మెనూ కూడా తీసుకురావడం కూడా గొప్ప విషయం అధ్యక్ష. అధ్యక్ష, నాకే ఆశ్చర్యం అనిపించింది అధ్యక్ష ఈ విషయంలో నేను అంత డీటెయిల్గా పోయి చూస్తూ ఉన్నప్పుడు. ఎందుకంటే బహుశా ఏ ముఖ్యమంత్రికి కూడా పిల్లలు ఏం తింటా ఉన్నారు, పిల్లలు భోజనం ఎలా తింటున్నారు, ఆ భోజనం క్వాలిటీ ఎలా ఉంది, రోజు ఇదే భోజనం ఎలా తింటున్నారు, ఏ రోజు ఏ పిల్లాడికి ఏ రోజు పిల్లలకి ఏ భోజనం పెట్టాలని బహుశా ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత డీటెయిల్డ్గా బహుశా ఎప్పుడు చూసిండకపోతుంది. కానీ ఆ పిల్లలకు ఆ రకమైన అటెన్షన్ ఇవ్వకపోతే, ఆ పిల్లలను ఆ మాత్రంగా పట్టించుకోకపోతే ఈ వ్యవస్థ అన్న దాంట్లోకి మార్పు రాదు. కాబట్టి బహుశా నేను కూడా కొంచెం ఎక్కువ ఇన్వాల్వ్ అయినా, దేవుని దయ వల్ల మంచి ఆఫీసర్స్ కూడా నాకు కూడా తోడుగా నిలిచారు. కాబట్టి ఈ కార్యక్రమం కూడా సునాయసంగా ముందుకు కూడా పోతా ఉంది అధ్యక్ష. ఈరోజు గొప్ప కార్యక్రమానికి లాంచ్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. మండే అంటే సోమవారం అధ్యక్ష మెనూలో మార్పు తీసుకొస్తా ఉంది. ప్రతి సోమవారం పిల్లలకు శివారు ప్రాంతమైన కరెంట్ ఆఫీస్ ప్రాంతంలో నాగారమ్మ దేవతకు ప్రతినిత్యం స్టేజ్ పేటకు చెందిన రెడ్డమ్మ పూజలు చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ రోజు కూడా ఆమె పూజలు చేయడానికి వెళ్ళగా అది గమనించిన అగంతకుడు వెంటనే ఆమె కళ్ళల్లో కారం చల్లి చైనులాగే క్రమంలో ఇద్దరి మధ్య పెనుగులాట జరగడంతో కేకలు వేయడంతో అగంతకుడు లాక్కొని పారిపోయారు. బంగారుపాలెం మండలం టేకుమంద గ్రామ సమీపంలో విద్యుత్ షాక్తో ఏనుగు మృతి. పంట పొలాల్లోకి ప్రవేశించిన ఏనుగుల గుంపును అటవీ శాఖ అధికారులు అడవిలోకి ట్రాక్టర్ల సహాయంతో మళ్లించే ఈ నేపథ్యంలో అందులోని ఒక ఏనుగు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. స్తంభం విరిగిపడి కరెంట్ షాక్ మృతి చెందినట్టు సమాచారం. అడవి ప్రాంతంలో ప్రతిరోజు పొలాలని రైతులు పండిస్తూ ఉంటే పంటలు నాశనం చేసుకుంటా మామూలుగా అయితే గొర్రెల మందులు, అడవి జీవాలు ముందు దుప్పులు గుంపులు అవి వచ్చి పంట పొలాలను రెగ్యులర్గా వచ్చి నాశనం చేస్తుంటే ఇప్పుడు వాటికన్నా ఎక్కువగా గుంపులు గుంపులుగా ఏనుగులు ప్రభావం ఎక్కువైపోయింది. ఇప్పుడు కూడా ఈరోజు పొద్దున 4:30 గంటల పొద్దున తెల్లవారుజామున 4:30 గంటలకి ఒక ఏనుగుల మంద 17 ఏనుగులు గుంపు వచ్చి మన టేకమంద గ్రామం ఊరు అనుకుని కొద్ది దూరంలోనే ఒక వాకబుల్ డిస్టెన్స్ దూరంలోనే వచ్చి చెట్లు కొమ్మలు టెంకాయ చెట్లు మామిడి చెట్లు అంటే రైతులు వేసుకుని ఉండే ఉలవ చెట్లు మొత్తం తినేసి పోత లైన్ను గుద్ది ఆ లైన్ల కింద పడి ఒక ఏనుగు కూడా చనిపోయింది. దీనికంతటి కారణం ప్రభుత్వం దీని మీద చర్య తీసుకొని అడి. వనపర్తి జిల్లా మున్సిపల్ 23వ వార్డులోని బాయ్స్ జూనియర్ కళాశాల పోలింగ్ కేంద్రంలో తన హక్కుని వినియోగించుకుంటున్న వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్క ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్య ప్రక్రియను బలోపేతం చేయాలని, ఓటు హక్కు కాదని ఇది ఒక పదునైన ఆయుధమని, కావున ప్రతి ఒక్కరూ తమ తమ విశ్వాసం మేరకు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ప్రతి ఒక్కరూ తమ హక్కును వినియోగించుకోవడం అత్యంత ఆవశ్యకమని అన్నారు. పురపాలక సంఘ ఎన్నికలలో 23వ వార్డు నుండి నా ఓటును ఇప్పుడే వినియోగించుకోవడం జరిగింది. మా కుటుంబ సభ్యులంతా కాసేపట్లో వస్తారు. అందరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి, అందరూ ఓటింగ్లో పాల్గొవాలి.
ప్రజాస్వామ్య ప్రక్రియను బలోపేతం చేయాలంటే ఓటు మన యొక్క హక్కే కాదు, పదునైనటువంటి ఆయుధం కూడా. కాబట్టి మనం విశ్వసించిన అభిప్రాయం గెలవడం కోసం మనమందరం కూడా ఈ ఓటింగ్లో పాల్గొనడం, ఓటును సద్వినియోగం చేసుకోవడం అత్యంత అవసరం. జై తెలంగాణ. భారత్ నేపాల్ దేశం మధ్య రెండో ఇంటిగ్రేటెడ్ చెక్పోస్ట్ అందుబాటులోకి వచ్చింది. జుగ్మాని బిరాట్ నగర్ చెక్పోస్ట్ను భారత నేపాల్ ప్రధాన మంత్రులు నరేంద్ర మోదీ, కేపీ శర్మ ఓలీ దృశ్య మాధ్యమం ద్వారా సంయుక్తంగా ప్రారంభించారు. భారత ప్రభుత్వ సహకారంతో 140 కోట్ల వ్యయంతో 260 ఎకరాల్లో ఈ చెక్పోస్ట్ నిర్మించాడు. ఈ ఇంటిగ్రేటెడ్ చెక్పోస్ట్ ద్వారా రోజు 500 ట్రక్కుల వరకు రాకపోకలు సాగించవచ్చు. భారత్ నేపాల్ మధ్య రాకపోకలు వర్తకాన్ని అభివృద్ధి చెందించేందుకు ఈ చెక్పోస్ట్ నిర్మాణం చేపట్టారు. కనెక్టివిటీ న సిర్ఫ్ దేశ్ కే బల్కి పూరే క్షేత్ర కే వికాస్ కే లియే ఏక్ కేటలిస్ట్ కా కామ్ కర్తీ హై. నేబర్హుడ్ మే मैं सारे मित्र देशों के साथ आवागमन को सरल और सुचारू बनाने और हमारे बीच व्यापार, संस्कृति, शिक्षा इत्यादि सभी क्षेत्रों में संपर्क को और सुगम बनाने के लिए भारत प्रतिबद्ध है. भारत और नेपाल कई क्रॉस बॉर्डर कनेक्टिविटी प्रोजेक्ट्स जैसे रोड, रेल और ट्रांसमिशन लाइन पर काम कर रहे हैं. हमारे देशों के बीच सीमा के प्रमुख स्थानों पर इंटीग्रेटेड चेक पोस्ट आपसी व्यापार और आवागमन को बहुत सुविधाजनक बना रही है. మున్సిపల్ ఎన్నికల భద్రతా ఏర్పాటును సిపి జోయల్ డేవిస్ పరిశీలించారు. హుస్నాబాద్లోని ఆదర్శ పాఠశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ను సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సిద్దిపేట జిల్లాలో 4 మున్సిపాలిటీలైన గజ్వేల్, దుబ్బాక, చెర్యాల, హుస్నాబాద్ మున్సిపాలిటీలతో రేపు జరగనున్న ఎన్నికలకు సంబంధించి భద్రతాపరమైన అన్ని ఏర్పాట్లను చేశామని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా దాదాపు 800 మంది ప్రత్యేక పోలీసు బలగాలను ఏర్పాటు చేసి నిత్యం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. హుస్నాబాద్లో డిస్ట్రిబ్యూషన్ ఎట్లా జరుగుతుంది అండ్ రోడ్ మొబైల్స్ అంతా ప్రాపర్గా వచ్చారా లేదా అని ఇన్స్పెక్ట్ చేయడానికి రావడం జరిగింది. ఇక్కడ ఆర్డీఓ గారు జయచంద్ర రెడ్డి గారు, మా ఏసీపీ హుస్నాబాద్ మహేందర్ గారు, డిఈఓ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, స్పెషల్ ఆఫీసర్ సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ గారు అందరూ మార్నింగ్ నుంచి చాలా చక్కగా